సో కృతి విషయానికి వచ్చేస్తే ఒక 2500 వరకు మీరు ఆడిషన్స్ చేశారంట హీరోయిన్స్ని, 2500 వరకు మీరు ఆడిషన్స్ చేశారంట హీరోయిన్స్ని, వాళ్ళు ఎవరిలో నచ్చింది కృతి విషయంలో, ఏం నచ్చింది మీకు? అంటే అలా అంటే తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇద్దామని చాలా వెతకమండి. నేను మా గురువుగారుని, మా గురువుగారు అనేవారు, నేను కొద్దిగా ఆల్టర్నేట్ అయినా సరే రే తెలుగు అమ్మాయినే చూద్దాం రా ఈ సినిమాకి, అమ్మాయి లైఫ్ సెట్ అవుతుంది, ఒక కెరీర్ బిల్డ్ అవుతుంది, అంటే నీ పేరు చెప్పుకుంటారు అనేవారండి ఆయన, నీ పేరు చెప్పుకుంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. అంటే తెలుగు అమ్మాయి కోసం వెతుకం, ఒక 2500 అప్లికేషన్స్ వచ్చాయి, మెయిల్స్ వచ్చాయి, అన్నీ చూసాం ఓపిక్గా. కొంతమంది నచ్చారు, కొంతమంది ఏమో కథ రకరకాలు. అంటే ఒక అమ్మాయిని తీసుకున్నావు మనీష్ అని, అయినా సరే నాకు ఎక్కడో ఇంకా కరెక్ట్ కాదు ఈ అమ్మాయి అనిపిస్తుంది అనిపిస్తుంటే. కృతి వాళ్ళు అప్పటికే పూరి కనెక్షన్ నుంచి వచ్చారండి, పూరి కనెక్షన్, ఆ కార్తీక్ అని ఒక అబ్బాయి అంటాడు, ఆ అబ్బాయి తీసుకొచ్చారు, తను తీసుకొచ్చారు ఆయన మేనేజరు. ఆయన తీసుకొచ్చిన తర్వాత నేను చూసా, చూసి నచ్చింది. అంటే అప్పుడు ఫోటోస్ తీసుకొస్తే కృతి, కృతి మదరు ముంబైలో ఉంటారు వాళ్ళు, నాతో టచ్లో ఉండేవారండి రోజు. అంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయి ఇక్కడ సెట్ అయిపోయింది, ముహూర్తం కూడా అయిపోయింది ఒక అమ్మాయితో. బట్ ఏంటంటే అండి, కృతి వాళ్ళ మదర్ నాతో మాట్లాడిన రోజు ట్రై చేసేది, అమ్మ మా అమ్మాయితో మాట్లాడతారు ఒకసారి ఇక్కడ ట్రై చేసేది. నాకేమో ఇక్కడ ఇంతమందిని ఒప్పించాలో, ఆల్రెడీ ఒక అమ్మ ఉంది ఇక్కడ, కృతి బాగానే ఉంది. బట్ డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో టెన్షన్ ఉండేది. ఇంకా వాళ్ళు వస్తాను వస్తానని నన్ను రోజు మెసేజ్ చేసేవారు, కార్తీక్ కూడా అనేవాడు, పూరి కనెక్ట్స్ కార్తీక్ మీరు వస్తానంటారు రెండవ సర్కిల్ వస్తున్నారంటే. అంటే నాకు ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద చూశానండి, చూస్తే కృతి వచ్చింది, చూస్తే బాగుంది అమ్మాయి, చాలా బాగుంది. బట్ ఆ స్టైల్ అంతా కూడా నార్త్ ఇండియన్ స్టైల్ ఉంది, ఇంకా మన తెలుగు అన్న ఆ పదమే తెలియదు, మన అదంతా మన ఆ జీన్స్ అక్కడ ఉంటారు కదా వాళ్ళ పిల్లలు. అంటే కానీ మనకి ఇక్కడ తెలుగు అమ్మాయి టైప్ క్యారెక్టర్ కావాలి, ఇంకా దేవుడి మీద దయ పెట్టి నేర్చుకుందాం అని, బాగుంది కదా అని. ఇంకా అమ్మాయి పాపం వచ్చింది, నేర్చుకుంది మొత్తం అంతా, చాలా డెడికేటెడ్గా అంటే చాలా ఫోకస్డ్ ఉంది, నేర్చుకుంది. ఈరోజు మీ అందరికీ నచ్చేసింది అంటే దంటాలంటే అండి అదంతా.